లాస్ట్ క్లాస్లో ఏం మాట్లాడాము, మనం అమ్మాయిల మెషిన్ గురించి మాట్లాడుకుంటాం కదా, గుర్తుందా వచ్చిందరా? గుర్తుందా? రెండు మెథడ్స్లో జరగచ్చు అనుకున్నాం, అవునా? సో ఇప్పుడు మర్జర్కి పర్చేస్కి డిఫరెన్స్ ఏమనుకుంటున్నాం? పర్చేస్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్, మర్జర్ ఈజ్ ఏ ఈవెంట్ కింద వస్తుంది, ఇట్ ఈస్ నాట్ ఏ విల్ఫుల్ ట్రాన్సాక్షన్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ అంటే మనం విల్లింగ్గా చేస్తాం కాబట్టి, ఈజ్ ఇట్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ ఆర్ రెవెన్యూ ట్రాన్సాక్షన్? క్యాపిటల్ ట్రాన్సాక్షన్. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే కంపెనీ బిని కొనుక్కుంటుంది అంటే ఎట్లా కొనుక్కుంటుంది? బిని మొత్తం కొనుక్కుంటుంది, అవునా? ఏ బేసిస్లో కొనుక్కుంటుంది? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ కొనుక్కుంటుంది. దీనికి ఎక్స్చేంజ్లో ఏమిస్తుంది? ఏమైనా ఇవ్వచ్చు. అర్థమైందా? అసెట్స్ మైనస్ లయబిలిటీస్ కొనుక్కునేటప్పుడు ఈ అసెట్ ఇంత, ఈ అసెట్ ఇంత, ఈ అసెట్ ఇంత అని మాట్లాడుకుంటారు కానీ, అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ వీని దగ్గర 10 అసెట్స్ ఉన్నాయి, 3 లయబిలిటీస్ ఉన్నాయి, బ్యాలెన్స్ ఎంత ఏమవుతుంది? షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అయి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం అమాలగ్మేషన్ ద నేచర్ ఆఫ్ పర్చేజ్ అన్నప్పుడు ఇక్కడ 10 అసెట్లు, 3 లయబిలిటీస్ అన్నీ కొనాల్సిన అవసరం ఉందా? ఏనైనా మన బిజినెస్కి మన ఫ్యూచర్కి ఏదైతే అవసరం ఉందనుకుంటా అవి మాత్రం కొంటామా, అన్నీ కొనుక్కుంటామా? ఏవైతే అవసరం ఉన్నాయనుకుంటామో అవి మాత్రమే కొంటాం, ఎక్స్ట్రా కొనం. సో ఇప్పుడు మన బిజినెస్కి దీంట్లో ఒక 9 అసెట్స్ చాలు, దీంట్లో ఒక 2 లయబిలిటీస్ చాలు ఉన్నారు అనుకుందాం. సో ఈ 9 అసెట్స్, 2 లయబిలిటీస్ మాత్రమే కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు తెలివైన వాళ్ళు అయితే ఈ 9 అసెట్స్కి 2 లయబిలిటీస్ బదులు ఎట్లా కొనుక్కుంటారు? ఒక్కొక్క అసెట్కి కన్సిడరేషన్ సపరేట్గా లెక్కేసుకుంటారా? లెక్కేస్తారు. ఒక్కొక్క లయబిలిటీకి ఎంత వాల్యూ తీసుకుంటారు, లెక్కేసుకుంటారా? తీసుకుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 అసెట్స్, 10,000 అనుకోండి, 90,000. 2 లయబిలిటీస్, 2 × 5,000 అనుకుందాం, ఎంత ఇది? 10,000. ఇప్పుడు బ్యాలెన్స్ 90,000 − 10,000 ఒక్కసారిగా సెటిల్ చేయడానికి ఇచ్చి ఈ లయబిలిటీస్ అన్ని తీసుకోవడానికి ఇష్టపడతారా, లేదా ఒక్కొక్కదానికి సపరేట్ సపరేట్గా పర్చేస్ అగ్రిమెంట్ రాసుకుంటారా? సో ఇప్పుడు 9 సపరేట్ ట్రాన్సాక్షన్స్ ప్లస్ 2 ట్రాన్సాక్షన్స్గా బుక్ చేసుకుంటారా, లేకపోతే అన్నీ కలిపి ఒక ట్రాన్సాక్షన్గా బుక్ చేస్తారా? అన్నీ కలిపి ఒక ట్రాన్సాక్షన్గా బుక్ చేసేటప్పుడు అన్నీ కలిపి ఈ కంపెనీలో షేర్స్ కొనుక్కుంటే పోలా? అర్థమైందా? సిగ్నిఫికెంట్గా అన్ని అసెట్స్ అండ్ లయబిలిటీస్ మీద మీరు కంట్రోల్ తెచ్చుకుంటున్నారు కదా. అర్థమైందా? ఈ సిగ్నిఫికెంట్గా అన్ని అసెట్స్ మీద కంట్రోల్, లయబిలిటీస్ మీద కంట్రోల్ ఎవరికి ఉంది? టు ది ప్రీవియస్ షేర్ హోల్డర్స్, అవునా? సో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే డబ్బులు బదులు వాళ్ళకేం చేయాల్సింది? డబ్బులు బదులు షేర్లు ఇవ్వచ్చు, లేదా షేర్ల బదులు డబ్బులు ఇవ్వచ్చు. డిబెంచర్స్ ఇచ్చి కొనుక్కోవచ్చా? ఏమా? డిబెంచర్స్ ఇచ్చి కూడా కొనుక్కోవచ్చు. పర్చేస్ కన్సిడరేషన్లో మీరు ఏమన్నా ఇవ్వచ్చు వాళ్ళకి. అర్థమైందమ్మా? సో పర్చేస్ కన్సిడరేషన్లో ఏమైనా ఇచ్చి కొనుక్కోవచ్చు అన్నప్పుడు, ఏమైనా ఇచ్చేటప్పుడు మీరు వాళ్ళ దగ్గర షేర్లు కొనుక్కుంటే సరిపోతుందా? ఈ అసెట్కి ఇంత, ఈ అసెట్కి ఇంత, ఈ అసెట్కి ఇంత ఒక్కొక్క దగ్గర రాసి తీసుకుంటారా? మీ షేర్లు నాకు ట్రాన్స్ఫర్ చేసేయండి అని వస్తే పోతుంది కదా. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తాము? విల్ ఎక్స్చేంజ్ షేర్స్ ఫర్ పర్చేస్ కన్సిడరేషన్. అర్థమవుతుందా? సో పర్చేస్ కన్సిడరేషన్ దేనికోసం ఇస్తాము? ఫర్ షేర్ క్యాపిటల్ ఆఫ్ ది సెల్లింగ్ కంపెనీ. అర్థమైందా? సో ఇప్పుడు షేర్ క్యాపిటల్ ఆఫ్ సెల్లింగ్ కంపెనీ మొత్తం షేర్ క్యాపిటల్ కొనుక్కోవాలి నేను? మొత్తం షేర్ క్యాపిటల్ నేను కొనుక్కోవాల్సిన అవసరం ఉందా? మెజారిటీ కొనుక్కున్నా చాలా? మెజారిటీ కొనుక్కుంటే కూడా బి కంపెనీ నేను చెప్పినట్టే ఉంటుంది. అర్థమైందా? మెజారిటీ నేను కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది? అది మెజారిటీ షేర్స్ నేను కొనుక్కుంటే అది నాకు సబ్సిడరీ కంపెనీ అవుతుంది. నేనేమవుతాను? ఐ బికమ్ ది హోల్డింగ్ కంపెనీ. అర్థమైందా? ఈ హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ ఉన్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ మీ దగ్గర షేర్ ఎప్పుడప్పుడు కొనుక్కుందామని వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. నేను అసంతా ఉండకూడదు అనుకుంటే ఏమవుతుంది? మెజారిటీ మైనారిటీ కాన్సెప్టే ఉండకూడదు, మొత్తం షేర్ నాకే కావాలి. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేయొచ్చు? బి అనే కంపెనీకి ఐ కెన్ ఇన్స్ట్రక్ట్ ది కంపెనీ, నాకు 9 అసెట్స్ అండ్ 2 లయబిలిటీస్ చాలు. అప్పుడు మీ దగ్గర ఏం మిగులుతుంది? యూ విల్ బి లెఫ్ట్ విత్ 1 అసెట్ అండ్ 1 లయబిలిటీ. ఈ మీ కంపెనీ ఇమ్మీడియట్గా లిక్విడేట్ చేయాలని చెప్పొచ్చా? చెప్పదా? చెప్పకూడదా? చెప్పచ్చు కదమ్మా. అర్థమైందా? మెజారిటీ షేర్ హోల్డర్స్ అనే నాకు ఇచ్చేసినారు, మిగిలిన కొన్ని అసెట్స్, కొన్ని లయబిలిటీస్ మిగిలిపోయినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇప్పుడు అసెట్స్ 10 అసెట్స్ ఉన్నాయి, 2 లయబిలిటీస్ ఉన్నాయి, 8 షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ సర్ప్లస్ ఉన్నాయి. అర్థమైందా? నేను ఇప్పుడు దీంట్లో 9 తీసుకుంటాను, దీంట్లో
త్రీ అండ్ సెవెన్, దీనిలో టూ తీసుకుంటానా? అర్థమైందా? ఇప్పుడు తీసేసుకున్న తర్వాత ఈ బ్యాలెన్స్ షీట్లో ఏముంటుంది? ట్రాన్సాక్షన్ అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ట్రాన్సాక్షన్ తీసుకోండి, 10 lakhs ఉంది ఇక్కడ, లయబిలిటీస్ ఎంత ఉంది? 3 lakhs, ఇక్కడ 7 lakhs, షేర్ క్యాపిటల్ ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, 9 lakhs మైనస్ 2 lakhs తీసేసుకుంటాను. సో ఇక్కడ 9 lakhs వెళ్ళిపోతానయ్యా, ఎంత మిగులుతుంది? 1 lakh మిగులుతుంది. ఇక్కడ ఎంత పోతుంది? 3 lakhs పోయి ఎంత మిగులుతుంది? 1 lakh మిగిలింది. అవునా కదా, బ్యాలెన్స్ షీట్ ట్యాలీ అయిందా? ఏనైనా ఏమవుతుంది ఇప్పుడు? ఇక్కడ నేను 9 lakhs తీసుకున్నాను, ఇక్కడ ఎంత తీసుకున్నా? 2 lakhs తీసుకున్నా. దానికి బదులు ఐ విల్ బి గివింగ్ యూ అసెట్స్ కదా, నేను క్యాష్ ఇస్తాను, లేకపోతే షేర్స్ ఇస్తాను, లేదా డిబెంచర్స్ ఇస్తాను. నా కంపెనీలో డిబెంచర్స్ ఏ అనే కంపెనీలో డిబెంచర్స్ కానీ, ఏ అనే కంపెనీలో షేర్స్ కానీ, క్యాష్ కానీ, అసెట్ కానీ ఏదో ఒకటి ఇస్తాను కదా. అవునా కదా. సో ఇప్పుడు మీ బుక్స్లో ఎంట్రీ ఏమవుతుంది? మీ అసెట్స్ వెళ్ళిపోతున్నాయి, 2 assets అకౌంట్. అవునా? మీ లయబిలిటీస్ తగ్గుతున్నాయి, లయబిలిటీస్ అకౌంట్ డెటర్. లయబిలిటీస్ ఎంత తగ్గింది? 2 lakhs. అసెట్స్ ఎంత వెళ్ళిపోయినాయి? 9 lakhs. దీని బదులు మీకు డబ్బులు వస్తున్నాయా? అవునా కదా. సో బ్యాంక్ అకౌంట్ డెటర్ అనుకుందాం. ప్రస్తుతానికి ఇవన్నీ నేను ఇవ్వడం లేదు, ఓన్లీ బ్యాంక్లో డబ్బులు ఇచ్చిన ఈ వస్తే అవమానం వచ్చింది నేచర్ ఆఫ్ పర్చేస్లో. అవునా కదా, నేను కొనుక్కుంటాను అన్నప్పుడు నా ఇష్టం వచ్చింది ఇచ్చి కొనుక్కుంటాను. అర్థమైందేనా? మీరు ఆపకూడదు, క్లియర్ అమ్మా? సో ఇప్పుడు నేను 7 rupees డబ్బులు ఇచ్చేసి కొనుక్కోవాలన్నా లేదా? అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? క్యాష్ అని చెప్పేసి 7 lakhs డబ్బులు వచ్చి కూర్చుంటాయి. అర్థమైందా? స్టిల్ బి అనే కంపెనీ లిక్విడేట్ కాలేదు. అర్థమైందా? బి అనే కంపెనీ ఇంకా కంటిన్యూ అవుతుంది, క్లియర్ అనేనా? ఇక్కడ షేర్ క్యాపిటల్ ఏదైతే 7 lakhs ఉందో అది అట్లనే ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ అమాల్గమేషన్ జరిగిందా? అమాల్గమేషన్ జరగలేదు. అమాల్గమేషన్ జరగాలి అంటే బి షుడ్ లూజ్ ఇట్స్ ఐడెంటిటీ, బి అనే కంపెనీ ఉండకూడదు. అర్థమైందమ్మా? అర్థమవుతుందా? సో పర్చేస్ కన్సిడరేషన్ ఎప్పుడైతే మీరు డిశ్చార్జ్ చేస్తారో, అమాల్గమేషన్ అగ్రిమెంట్ ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో, ఇమీడియట్గా బి షుడ్ గో ఇన్ ఫర్ లిక్విడేషన్. అర్థమైందా? లిక్విడేషన్ జరిగి ఈ డబ్బులు అంతా ఎంత ఉంది ఇక్కడ? 8 lakhs మైనస్ అదర్ లైబిలిటీస్ ఎంత? 1 lakh. 8 lakhs 1 lakh పోతే ఎంత? 7 lakhs షుడ్ గెట్ డిస్ట్రిబ్యూటెడ్ టు ది షేర్ క్యాప్ షేర్ హోల్డర్స్. ఇప్పుడు ఏమైంది? బి అనే కంపెనీ లేకుండా వెళ్ళిపోతుంది. బీలో అసెట్స్ లైబిలిటీస్ ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఏకి వెళ్ళిపోతాయి. అర్థమైందమ్మా? ఏలో కొత్త షేర్ హోల్డర్స్ వచ్చి కూర్చుంటారు. మీరు షేర్స్ ఇచ్చింటే షేర్ హోల్డర్స్ వస్తారు, బ్యాంక్ ఇచ్చింటే షేర్ హోల్డర్స్ రారు. అర్థమైందేనా? ఏ కంపెనీ విల్ కంటిన్యూ ది బిజినెస్? అర్థమైందా? ఎగ్జాక్ట్గా 7 lakhs 7 lakhs ఇస్తే ఏమవుతుంది? ఏమీ కాదు, ఇట్ ఈస్ ఎ ఫెయిల్ ట్రాన్సాక్షన్. 7 lakhs బదులు 9 lakhs ఇచ్చినారు, ఏమవుతుంది మీకు? యూ హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఇన్ గుడ్ విల్ అకౌంట్. అర్థమైందా? 7 lakhs బదులు 5 lakhs ఇచ్చినారు, యూ హ్యావ్ సమ్ క్యాపిటల్ రిజర్వ్. అర్థమైందమ్మా? అర్థమైందా? రైట్. సో ఇది ఈ మెథడ్ ఏముంటాము? అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్. సరే, అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్. అప్పుడు మర్జర్ అంటే ఏమి? మర్జర్ ఇస్ ఎ సినారియో వేర్ 2 or more కంపెనీస్ కంబైన్, అంతే. నోబడీ ఈస్ పర్చేసింగ్, నోబడీ ఈస్ సెల్లింగ్. అర్థమైందమ్మా? ఇట్ ఈస్ జస్ట్ అన్ ఈవెంట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈవెంట్ ఆల్సో. ఈవెంట్ నుంచి కూడా ప్రాఫిట్ లాస్ వస్తుంది. అర్థమైందమ్మా? అర్థమైందా? మర్జర్ అన్నప్పుడు ఏమంటాము? దేర్ ఆర్ నో 2 distinct ఎంటిటీస్, బోత్ ది ఎంటిటీస్ ఆర్ సేమ్ అంటాను. అర్థమైందా? ఏఎన్ఏ కంపెనీ, బిఎన్ఏ కంపెనీ రెండు వేరు వేరు కాదు, రెండు ఒకే కంపెనీ అంటాను. అర్థమైందా? ఇప్పుడు రెండు ఒకే కంపెనీ అయినప్పుడు రెండు రకాల షేర్ హోల్డర్స్ ఉండొచ్చా? ఉండకూడదు. ఇప్పుడు ఏ అనే ఒక కంపెనీ ఉంది, ఇక్కడ షేర్ హోల్డర్స్ ఉన్నారు. బి అని ఇంకో కంపెనీ ఉంది, ఇక్కడ షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఇద్దరు షేర్ హోల్డర్స్ ఉండకూడదు అంటే ఏం చేయొచ్చు? వీళ్ళనన్నా ఏ కంపెనీ షేర్ హోల్డర్స్గా మార్చేయచ్చు, లేదా వీళ్ళనన్నా బి కంపెనీ షేర్ హోల్డర్స్గా మార్చేయచ్చు, లేదా ఇద్దరిని ఏబి కంపెనీ షేర్ హోల్డర్స్గా మార్చేయచ్చు. అర్థమైందమ్మా? ఇద్దరు ఏ షుడ్ టేక్ ఓవర్ బి, ఆర్ బి షుడ్ టేక్ ఓవర్ ఏ, ఆర్
ఈ న్యూ కంపెనీ షుడ్ టేక్ ఓవర్ బోత్ ది కంపెనీస్. ఇప్పుడు ఏ బిని కొనుక్కున్నా, బిని ఏని కొనుక్కున్నా, ఏబి వచ్చి ఏ అండ్ బిని ఇద్దరిని తీసుకున్నా, కలుపుకున్నా, మర్జర్ అంటే కలపడం, అర్థమైందమ్మా, కలుపుకుని దానివల్ల ప్రాఫిట్ కానీ లాస్ కానీ వస్తుందా?